హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియోలో మనం లోగో ఎలా క్రియేట్ చేయాలి ఈజీ మెథడ్ చెప్తున్నాను. అంత సింపుల్గా మీరు లోగో క్రియేట్ చేసుకో. జస్ట్ మీ దగ్గర పీసీ ఉండాలి అండ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, పని అయిపోతుంది. ఫోటోషాప్ ఇట్లాంటివి అయితే ఏం అవసరం లేదు. చూద్దాం ఇట్లాంటి లోగోస్ ఇక మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. గేమింగ్ ఛానల్ కోసం మీరు లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ ఛానల్ కోసమైనా లోగోస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇది టెక్ ఛానల్ అయితే కాదు, గేమింగ్ ఛానల్, కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీ పీసీలో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, placeit.net అని ఉంటుంది. సో వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది వెబ్సైట్ అయితే. దీనిలో మీరు ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ గేమింగ్ లోగో టెంప్లెట్స్ అని చెప్పేసి చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఏదైనా ఒక టెంప్లెట్ మీకు కావాలనుకుంటే దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇక్కడ టాప్లో లోగోస్ అని కనిపిస్తుంది కదా, లోగోస్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా లోగోస్ అయితే వస్తాయి. దానికంటే ముందు మీ లోగో నేమ్ అడుగుతుంది, అంటే మీ బ్రాండ్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నా అది అడుగుతుంది. నేను పవర్ ఆఫ్ తెలుగు అని పెడదాం అనుకుంటున్నాను. ఇది క్లాన్ నేమ్, మీ ఇష్టం ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ కానీ, మీ బ్రాండ్ నేమ్ కానీ ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పిక్ అండ్ ఇండస్ట్రీ అని ఉంది. ఇండస్ట్రీ వచ్చేసరికి ఇది గేమింగ్ సంబంధించింది. మీరు వేరే ఇండస్ట్రీ లోగోస్ తయారు చేసుకోవాలనుకుంటే క్లాతింగ్ బ్రాండ్ చాలా ఉంటాయి, ఏదైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్, ట్రావెల్, రైటర్, యూట్యూబ్ చాలా ఉన్నాయి. గేమింగ్, నేను గేమింగ్ ఇండస్ట్రీ కాబట్టి అన్ని గేమింగ్కి సెలెక్ట్ చేస్తున్నా. సో గేమింగ్ సంబంధించిన లోగో డిజైన్స్ మొత్తం ఇప్పుడు నాకు చూపిస్తుంది. దానిలో నుంచి ఏదైనా ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది గేమింగ్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో కొంతమంది పక్షులు లేకపోతే లైన్స్ కానీ ఇట్లాంటివి ఇష్టపడుతూ ఉంటారు, అట్లాంటి లోగోస్ కొన్ని కనపడుతుంటాయి. కొంతమంది కమాండో టైప్ గన్లు పట్టుకొని ఉంటారు కదా, అట్లాంటివి ఇష్టపడుతూ ఉంటారు. పబ్జీ కాబట్టి మనం అట్లాంటివే పెడదాం లోగోస్ అయితే. ఇక్కడ చూస్తే మీకు చాలా ఉన్నాయి, ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది నాకు కొద్దిగా బాగా నచ్చింది. సో ఇది చూస్తే మనకి కొద్దిగా పబ్జీ టైప్లో ఉంది. ఇంకా చాలా ఉంటాయి టెంప్లెట్స్, మీరు చూసుకోవచ్చు. చాలా టెంప్లెట్స్ అయితే మీరు స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉంటాయి. మీ ఇష్టం, మీకు ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది ప్రజెంట్ ఫస్ట్ మీకు చూపించడానికైతే. సో ఇది నేను తీసుకున్న టెంప్లెట్ అయితే. ఇక్కడ చూస్తే నాకు పెంటాగన్ అని ఉంది. పెంటాగన్ అంటే మనకి అది యూజ్ లేదు. దాన్ని తీసేయాలనుకుంటే టిక్ మార్క్ని ఇట్టు తీసేసేయండి. ఆ పెంటాగన్ పోతుంది, జస్ట్ పవర్ ఆఫ్ తెలుగు అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పెంటాగన్ అనేది పోయింది మనకి. దీని ప్లేస్లో నేను పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను ప్రసాద్ అని చెప్పేసి. సో దాని ప్లేస్లో నేను ప్రసాద్ అని పెడితే అక్కడ ఆటోమేటిక్గా మనకి పేరు చేంజ్ అయిపోయింది. సో ఇది కొద్దిగా టైం తీసుకుని ఓకే. ఇక్కడ చూడొచ్చు మనకి ప్రసాదం వచ్చేసింది పవర్ ఆఫ్ తెలుగు. సో చూడడానికి బాగుంది, కలర్స్ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి. కాకపోతే కలర్స్ నేను చేంజ్ చేద్దాం అనుకున్నా, కొద్దిగా ఆరెంజ్ ఫ్లేవర్ ఇద్దాం అనుకున్నా. చైర్ కొద్దిగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో మీ ఇష్టం ఏదైనా కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఆరెంజ్ సెలెక్ట్ చేస్తాను, చూద్దాం ఎలా వస్తుందో. కొద్దిగా డిజైన్ మొత్తం చేంజ్ అయింది మీకు. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లూ ప్లేస్లో కొద్దిగా బ్లాక్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. సో ఈ బ్లూ తీసేసి బ్లాక్ పెడదాం, చూద్దాం. బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంటుంది. సో ఇట్లా వస్తుంది. సో మీ ఇష్టం, మీరు ఏ రెండైనా కలర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు కలర్స్ నాకు బాగా నచ్చినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ వైట్ పెడితే మనం రిమూవ్ చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. సో ఏదైనా ఒకటి ఈ బ్యాక్గ్రౌండ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ మనకు పోయింది తర్వాత నేను ఎలా రిమూవ్ చేయాలి కూడా చూపిస్తాను. ఇది లోగో అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది గన్ పెడితే బాగుండి అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ పర్సన్ బాగానే ఉంది కానీ గన్ ఉంటే బాగుండి అనిపిస్తుంది చేతిలో. సో ఇక్కడ మనకు చూడొచ్చు చాలా టెంప్లెట్స్ అయితే కనపడుతున్నాయి. సో ఇది దీనిలో చేతిలో గన్ ఉంది, చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ఏదైతే లోగోస్ మీకు కనిపిస్తున్నాయో వీటన్నిటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ మీకు అప్లై అయితే కొద్దిగా టైం తీసుకోండి, చెక్ చేసుకోండి మీకు ఏది సెట్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా లుక్ ఇది కూడా బాగుంది. అండ్ ఇది కూడా చూద్దాం, ఇది ఇంకా సూపర్ ఉంది చూడడానికి. M416 గన్ లాగా ఉంది ఇది. సో ఇది చాలా బాగుంది. లేదు పబ్జీ లాగే కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ షూటర్ ప్లేస్లో ఏం చేస్తారంటే పబ్జీ లేకపోతే పబ్జీ అంటే రావు మీకేమి, సోల్జర్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇక్కడ నాకు పబ్జీకి సంబంధించి ఒక లోగో అయితే కనిపించింది. పబ్జీకి సంబంధించి ఒక లోగో అయితే ఉంది. సో మీ ఇష్టం ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇదే కొద్దిగా నచ్చింది ఇందాకటిది. లేదు ఇదే కావాలనుకుంటే ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ లోగో నాకు నచ్చింది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్ళి నేను పెట్టలేను. గేమ్ ఆడేటప్పుడు మనకి ట్రాన్స్పరెంట్గా ఉండాలి బ్యాక్గ్రౌండ్ అయితే. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి నేను చూపిస్తాను. సింపుల్, వన్స్ మీ లోగో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ లోగో మనకు చాలా పెద్దగా ఉంది. సో ఈ పార్ట్ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఇప్పుడు ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి lunapic.com/editor అని చెప్పేసి ఉంటుంది. సో ఇది లూనాపిక్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు అప్లోడ్ ఇమేజ్ కొట్టండి. ఇప్పుడు ఏదైతే మనం స్క్రీన్ షాట్ తీసామో ఇది లోగో, దీని బ్యాక్గ్రౌండ్ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఈ ఫోటో నేను అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ ఇది అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ మీరు ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లో ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద ఇట్లా ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది నా లోగో అయితే. సో ఇక్కడ మనకి దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు బాటంలో సేవ్ ఉంది, షేర్ ఆన్ ఫేస్బుక్. ఇక్కడ మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ దేనిలో కానీ మీరు షేర్ చేసుకోవాలని షేర్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సేవ్ అని కొడితే చాలు, ఇది మీ కంప్యూటర్లకు అయితే సేవ్ అయిపోతుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇది నా లోగో అయితే. ఇక్కడ చూడొచ్చు దీన్ని ఇట్లా తీసుకొస్తే ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకపోతే చూడొచ్చు మనకి ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం. మనం ఎక్కడైనా తీసుకెళ్ళి గేమింగ్లో మనకి బాటమ్ ఇట్లా పెట్టాలన్నా కానీ మనకు అంత లుక్ అయితే ఉండదు ఇది. సో అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ ఇక్కడ చూడొచ్చు. ఇది లోగోలాగా ఉంటుంది, మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్కి లోగోలాగా దీన్ని యూజ్ చేసుకోనుకున్నా కానీ దీన్ని ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా బెటర్ ఒకవేళ మీరు లోగోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే గేమింగ్ సంబంధించి. నాకైతే ఒక జస్ట్ ఒక 2-3 మినిట్స్ టైం పట్టింది, ఈజీగా నేను లోగో అయితే క్రియేట్ చేయగలిగాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈజీగా మీరు లోగోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీ యూట్యూబ్ ఛానల్ కోసమైనా కానీ గేమింగ్ ఛానల్ కోసమైనా కానీ యూట్యూబ్ ఛానల్ లోగోలాగా కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియో హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గేమింగ్ సంబంధించిన వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ షిమ్ షూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.